ఇన్స్పెక్టర్ గారు మరి వారి యొక్క క్రైమ్ పార్టీ గుడ్ వర్క్ చేయడం జరిగింది. గత కొద్ది కాలంగా గుంటూరు పట్టణం మరియు రూరల్ మండలాలు రూరల్ జిల్లాలో కొన్ని ప్రదేశాల్లో జరిగినటువంటి మోటార్ సైకిల్ మరియు ఆటో థెఫ్ట్ లేదా ఆటో రిలేటెడ్ కేసు. సో సరైన సమాచారం పెట్టి ఈరోజు నలుగురు ముద్దాయిల్ని అదుపులో తీసుకుని వారిని టెక్నికల్ ఎవిడెన్స్ మరియు లోకల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళు దొంగతనాల్లో పాలు పంచుకున్నట్టు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఖమ్మం పాల్వంచలో కూడా వీళ్ళు బైక్ థెఫ్ట్ అఫెన్సెస్ చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మన ఏరియాలో గల అఫెన్సెస్ వెరిఫై చేసినప్పుడు వీరి వద్ద నుంచి నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసులు, పత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, ఇంకొక 3 కేసుల్లో ఇంకా మనకి ఆ బైక్ సంబంధించిన కంప్లైంట్స్ ఇంకా రాలేదు. దాని ఓనర్షిప్స్ డీటెయిల్స్ తీసుకుని కూలంకషంగా వెరిఫై చేసి వాటి విషయంలో కూడా ఓనర్స్కి ఈ బైక్స్ ఏర్పాటు ఇవ్వడం కోర్టు ద్వారా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తాం. అంతవరకు ఈ 3 బైక్స్ కూడా ఇదే కేసులో 102 CRPC అని చెప్పేసి అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ అని చెప్పేసి పెట్టి దీనిలోనే సీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ 4 ముద్దాయిల నుంచి మనం 2 ఆటోలు మరియు 8 బైక్లు మరియు 16,000 రూపాయల క్యాష్, ఒక సెల్ ఫోన్, 6 సెల్ ఫోన్లు, 16,000 రూపాయల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. సో ఈ ఆటోల్లో ఒక ఆటో ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో గల ఒక రాబరీ కేసు సంబంధించింది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో కన్సర్న్ పోలీస్ స్టేషన్ వారికి కూడా మనం ఇన్ఫామ్ చేస్తాం. ఇన్ఫామ్ చేసి వాళ్ళు ఈ ముద్దాయిల్ని పీటీ వారంట్లో తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఈ ప్రాపర్టీని కూడా కోర్టు ద్వారా వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి కేసులో ఛార్జ్షీట్ వేసినప్పుడు ట్రైల్ అప్పుడు ఈ ప్రాపర్టీ కూడా వాళ్ళు మార్క్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన నగరంపాలెం పోలీస్ మంచిగా చాలా కష్టపడి గట్టిగా పనిచేశారు. వాళ్ళకి క్యాష్ వాచ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ కూడా ఒక సూచన, ఈ బైక్స్ దొంగతనాలు చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. దయచేసి మీరు చిన్న పని విషయంలో ఇక్కడే పార్క్ చేసి లోపలికి వెళ్తున్న షాపులు అనుకోకుండా దయచేసి తాళం వేసుకోవాలి. నాట్ ఓన్లీ హ్యాండిల్ లాక్ బట్ ఆల్సో ఫ్యూయల్ ట్యాంక్ లాక్ లాంటిది. ఇంకా ఎక్కువసేపు కానీ వాళ్ళు బ్యాంకులో ఎక్కువసేపు పని ఉంది, లేకపోతే కాలేజీకి వెళ్తున్నాము ఎక్కువ టైం పడుతుంది బయటకు వచ్చేదానికి, అలాంటప్పుడు ఈవెన్ వీల్ లాక్ కూడా ఉంటుంది, అట్లాంటివి కూడా వేసుకున్నట్టయితే ఈ బైక్ థెఫ్ట్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆటోస్ విషయంకి వచ్చేసరికి వాళ్ళు పగలంతా నడుపుకుంటారు, పాపం అలసిపోయి ఆ ఇంటి ముందే పార్క్ చేసి దానికి ఎటువంటి తాళం వేయకుండా నమ్మకం మీద అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి కష్టపడి కొనుక్కున్న ఆటో కూడా దొంగలు పాలయ్యే అవకాశం ఉంది. దయచేసి దాని విషయంలో కూడా వాళ్ళు దానికి ఒక లాక్ అండ్ కీ మెయింటైన్ చేయడము, ఒక చైన్ వేసుకొని గ్రిల్ వేసుకోవడము ఇట్లాంటివి కూడా చేసుకున్నట్టయితే ఇవి ప్రివెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా మంచి పని చేసిన మన నగరపాలెం ఇన్స్పెక్టర్ అండి స్కీమ్కి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Thank you.
Thank you.